రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. సుఖీభావ డైరీ ఫామ్ స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసరికి ఎండుగడ్డి దానాతో మనం డైరీ అనేది మెయింటైన్ చేయగలమా, పచ్చగడ్డి లేకుండా పచ్చగడ్డితో ఎటువంటి పని లేకుండా మనం ఎండుగడ్డి దానాతో ఒక డైరీ అనేది మెయింటైన్ చేయగలమా, అది ఎటువంటి సందర్భాల్లో ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి. ఇందులో నార్మల్ గా మనం ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నారు అన్నా, లేదా ఒక డైరీ నడుపుతున్నారన్నా, ఒక రైతు ఉన్నాడు అన్నా సరే, మనకి ఎండుగడ్డి పచ్చగడ్డి దానా ఇది ఎప్పటి నుండి ఉన్న ఒక ప్రొసీజర్ లాంటిదండి. ఇది వస్తుంది, దాన్ని అలా మనం మెయింటైన్ చేసుకెళ్తున్నాం, మన ఆదాయాన్ని మనకు వచ్చింది, మనం అది మెయింటైన్ చేసుకెళ్తున్నాం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి రేట్లు ఎక్కువగా ఉండడం, ఒక డైరీ ఫామ్ పెడదామంటే లీజీ తీసుకుంటే ఆ లీజీ తీసుకున్న 3-4 ఎకరాలకే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోవడం, అలా జరగడం వల్ల ఏంటి అంటే పచ్చగడ్డి మేత అనేది కొరత వస్తుందండి. అదే కాక మళ్ళీ ఎండాకాలం వచ్చింది అంటే కొంతమందికి నీళ్ళు లేని దగ్గర, బోరు వాటర్ ఫెసిలిటీ లేని దగ్గర అక్కడ గడ్డి లేని ఇబ్బంది అనేది వస్తుంది. కాబట్టి అసలు మనం పచ్చిగడ్డి అనేది అవాయిడ్ చేసి ఓన్లీ ఎండుగడ్డి దానాతో మనం డైరీ మెయింటైన్ చేయగలమా, మెయింటైన్ చేస్తూ మనం సక్సెస్ అవ్వగలమా అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. నార్మల్ గా పచ్చిగడ్డి మనం ఎందుకు మన పశువులకు వేస్తాం అనేది మనం చూడగలిగితే, అది లేని ప్లేస్ లో దాని ప్లేస్ లో వేరేది మనం ఏ విధంగా చెయ్యాలి అనేది చూద్దాండి. ఫస్ట్ గా మనం పచ్చిగడ్డి ఇచ్చేది అంటే మనం మన పశువులకు ఏదైనా ఉందంటే విటమిన్ ఏ విటమిన్ ఇ అనేది పచ్చిగడ్డి ద్వారా వస్తుందండి. ఆ పచ్చిగడ్డి ఇవ్వలేనప్పుడు మనం ఆ విటమిన్ ఏ విటమిన్ ఇ అనేది ఒక పౌడర్ రూపంలో కానీ లేదా ఒక లిక్విడ్ రూపంలో కానీ అది మనం కంపల్సరీ కూడా మన ఆవులకు కానీ మన గేదలకు కానీ మనం అందించగలగాలండి. అంటే విటమిన్ ప్రిమిక్స్ అనేది ఉంటుంది, దాన్ని అనేది మన ఆవులకు కానీ లేదా గేదలకు కానీ మనం అందించగలగాలండి. అదేవిధంగా పచ్చిగడ్డి ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే పచ్చిగడ్డి వడడం వల్ల మనకి సూడికి రావడానికి కానీ చూడు నిలబడడానికి కానీ అనేది పచ్చిగడ్డి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ప్లేస్ లో విటమిన్ ప్రిమిక్స్ అనేది మనం యూజ్ చేయాలండి. అదేవిధంగా నార్మల్ గా మనకి డ్రై ఫోడర్ వచ్చి పర్ డేకి 12 కేజీలు అండి ఆవులకు కానీ, లేదా గేదలకు వచ్చేసరికి 15 కేజీలు. అంటే నార్మల్ గా ఉదయం 1 కేజీలు, సాయంత్రం 1 కేజీలు, అదేవిధంగా ఆవులకైతే ఉదయం 6 కేజీలు, సాయంత్రం 6 కేజీలు తగ్గకుండా ఇవ్వాలండి. అదేవిధంగా మనకి ఏంటి అంటే ఇక్కడ పచ్చగడ్డి అనేది లేదు కాబట్టి దాణా అనేది మనం 1 కేజీ 2 కేజీలు అనేది మనం వాటికి ఎక్స్ట్రాగా ఇవ్వాలండి. ఎందుకంటే వాటి యొక్క శరీర నిర్మాణానికి వాటికి కావాల్సిన శక్తి కావాలి అంటే మనం దాణా అనేది 1 కేజీ కానీ, గేదలకైతే 2 కేజీలు వాటి ఇచ్చే పాలతో ఇక్కడ మన ఆధారపడి చేసుకొని మనం ఎక్స్ట్రా అనేది దాణా అనేది ఇవ్వాలండి. నార్మల్ గా మనందరికీ తెలిసిన దాని ప్రకారం ఆవుల్లో అయితే 3 లీటర్లకు 1 కేజీ దాణా చొప్పున, గేదెల్లో అయితే 2 కేజీలకు 1 కేజీ చొప్పున దాణాది మనం ఇస్తామండి. అలా మనం చూసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక 10 లీటర్లు ఒక ఆవు తీసుకుని ఒక 10 లీటర్లు పాలు ఇస్తుంది అంటే మనం ఒక 3-4 కేజీలు దాణా అనేది ఇస్తామండి ఎక్కడ పాల సామర్థ్యం దగ్గర. అలా కాకుండా మనకు పచ్చిగడ్డి లేని సమయంలో ఒక 3 కేజీలు దాదాపు ఇంకొక కేజీ 1.5 కేజీ ఎక్స్ట్రా అనేది మనం యాడ్ చేయగలగాలండి. అప్పుడే దాని శరీరాకృతికి శరీర బరువులు పెంచుకోవడానికి దాని శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కానీ ఏదైనా అందుతుంది, అదే విధంగా మనకి పాలు తగ్గకుండా వస్తుందండి. అదేవిధంగా గేదెల్లో చూసేసరికి అది ఒక 10 లీటర్లు పాలు ఇస్తుంది అంటే 5 లీటర్లు కంపల్సరీ దాణ అనేది మనం పాలు దిగుబడి తగ్గకుండా ఇస్తాము, దాని యొక్క శరీర నిర్మాణానికి అనేది 1-2 కేజీలు ఎక్స్ట్రా అనేది మనం ఇచ్చుకునేటట్టు ఉండాలండి. అదేవిధంగా మెయిన్ గా ఇంకొకటి మనం పాటించాల్సింది ఏది అంటే డివార్మింగ్ అండి. డివార్మింగ్ వచ్చి మనం 3-4 మంత్స్, 3-4 నెలలకు ఒకసారి మనం డివార్మింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. అక్కడ మనం ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు తెలుసుకుని వీడియోలో తెలుసుకున్న దాని ప్రకారం ఒక పచ్చిగడ్డి లేకుండా ఎండుగడ్డి దానాతో మనం డైరీ ఫామ్ అనేది మెయింటైన్ చేయగలమండి. కంపల్సరీ 70% 70-90% అనేది మెయింటైన్ చేయగలవచ్చండి మనం ఎండుగడ్డి దానాతో. కానీ పెర్ఫెక్ట్ గా మనం దాణ ఇచ్చేటప్పుడు తగ్గించకుండా లేదా ఎండుగడ్డి తగ్గించకుండా మనం ఇవ్వగలిగితే చాలా బాగా ఉంటుందండి. ఎందుకు దీనికి పచ్చిగడ్డి లేదంటే ఒక సిటీలలో డైరీ ఫామ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే సిటీలలో అంటే సిటీలలో మనం ఒరిజినల్ పాలు అలా తీసి అమ్మేటప్పుడు మిల్క్ అనేది చాలా రేట్ ఎక్కువ ఉంటుందండి, డిమాండ్ అనేది. మన డైరీ ఫామ్ దగ్గరికి వచ్చే లీటర్ 100-120 రూపాయలు, అదేవిధంగా ఆవు పాలు వచ్చేసరికి 50-80 రూపాయలు పట్టుకెళ్తారు. కాబట్టి ఎక్కువ సిటీలను పెట్టి అక్కడ పొలం అనేది ఉండదండి, అక్కడ ఆ విధంగా స్థలం లేకపోవడం వల్ల పచ్చిగడ్డి కొరత అనేది వస్తుందండి, అప్పుడు మనకి ఈ విధంగా అనేది ఉపయోగపడుతుంది. ఇందులో ఇంకొద్ది ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే పచ్చిగడ్డి వాడట్లేదు కాబట్టి ఒకవేళ మనం పచ్చిగడ్డి ఉండేటప్పుడైనా లేబర్ అనేది దొరకట్లేదండి. ఒక రోజుకి మనం 800 లేదా 1000 రూపాయలు ఇద్దామన్నా సరే లేబర్ దానికి తగ్గట్టు పని అనేది చేసే వాళ్ళు దొరకట్లేదు, కంపల్సరీ అనుగుణంగా ఉండట్లేదండి.
ఒక పచ్చగడ్డి మనం వేస్తున్నామంటే దాన్ని కటింగ్ చేసి అది తీసుకొచ్చి మన డైరీ ఫామ్ లో చాఫ్ కట్ చేసి వాటికి అందించేటట్టు ఉండగలగాలండి. మనకి ఈ మధ్యన లేబర్ కొరత అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి అదొకటి అధిగమించవచ్చండి లేబర్ తోటి. అదేవిధంగా పచ్చగడ్డి మనం మళ్ళీ వాటర్ తడపాలని నీళ్ళు పెట్టుకోవాలని అటువంటి ఇబ్బందులన్నీ కొద్దిగా తగ్గుతుందండి. కాకపోతే ఏదైనా సరే పచ్చగడ్డి ఎండుగడ్డి దాణా ప్రొసీజర్ పరంగా వెళ్తే అది ఉంటుంది, లేదు పచ్చగడ్డి లేని ఎడ్ల కూడా డైరీ ఫామ్ మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ విధంగా కూడా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.